नमस्ते ईटीवी अभिरुचि प्रेक्षक महाशयल मन सूपर शो वंटकि स्वागत सुस्वागत। चाला फास्ट क्रॉप एदी अंटे नेनु राडिश अंटानु एंदुकंटे मन की 40 रोजुल्लोने चूडंडि मन की चिट्टी चिट्टी राडिशलु रेडी अयिपोयि अंटे ఇవి అలా ఉంచుతున్న కొద్దీ సైజు పెరిగిపోతుంది ముదురుతుంది మరీ ముదరకుండా మనం కొంచెం మంచి సైజు వచ్చిన తర్వాత దాన్ని సాంబార్లు అన్నిటిలో వేసుకోవచ్చు కానీ కొంచెం లేతగా ఉన్నప్పుడు సలాడ్లలో చాలా ఇష్టంగా వాడతాం మేము ఎప్పుడైనా కానీ 5 స్టార్ హోటల్లో పనిచేసినప్పుడు సలాడ్ అంటే ఇండియన్ సలాడ్ అంటే ఉల్లిపాయలు కుకుంబరు టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పెట్టినా దాంట్లో కంపల్సరీ రాడిష్ వేయాలి ఇది ముఖ్యంగా మనం పంజాబీ వాళ్ళందరూ ప్రతిరోజు సలాడ్ లాగా తినేటప్పుడు పక్కన పెట్టుకొని తింటూ ఉంటారు ఈ రాడిష్ చాలా ఫాస్ట్ క్రాప్ ఇది కూడా మా తోటలోనే పండిచుకుంది దీని ఆకును కూడా మనం ఇదివరకు కూడా ఎన్నోసార్లు కూరల్లో మనం చేసి చూపించాను దీన్ని లైట్ గా బంగాళదుంప వేసి వేయించుకోవచ్చు దీన్ని పులుసులో వేసుకోవచ్చు ఈ రాడిష్ ఆకుని సాంబార్లో వేసుకోవచ్చు సాంబార్ రాడిష్ ఆకుతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రాడిష్ తో కూడా మన ముల్లంగి కూడా చాలా బాగుంటుంది మరి వీటిని మనం పరాటాల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు దీన్ని చట్నీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఏదైతే రాడిష్ తోటి మనం ఫ్రెష్ గా చేసుకునే పచ్చడి ఉందో దీంట్లో నేను కొంచెం శనగపప్పు వేసి చేస్తున్నా సో ఇది చేయడానికి ఫస్ట్ మనం ఒక మసాలా పొడి తయారు చేసుకుందాం రకరకాల పొళ్ళు మనందరికి అలవాటు కానీ ఈ పొడి అయితే శనగపప్పు చట్నీలల్లో వేసి తినడం అనేది అంటే పచ్చిగా నానబెట్టేసి మన తమిళియన్స్ చాలా ఎక్కువగా పచ్చళ్ళల్లో వేసుకుంటారు అంటే నానబెట్టిన శనగపప్పుని మీరు దేంతోటైనా కానీ వేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చట్నీలల్లో ఈ శనగపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఈ శనగపప్పు పల్లీలు అలాగే ధనియాలు ఈ మూడింటిని మనం స్లోగా లైట్గా వేయించుకుందాం దీంతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం అయితే ఎంత తక్కువ మంటలో మీరు ఎంత ఎక్కువసేపు వేయించితే మనకి మన ఈ పొడి అంత పర్ఫెక్ట్ ఉంటుంది దీంట్లో ఎండుమిరపకాయలు వీటిని కూడా వేసి స్లోగా ఈ విధంగా మనం వేయించుకోవాలి అయితే దీంట్లో మనకి ఆ పల్లీలు టపటప అని పగలాలి ఆ శనగపప్పు లైట్గా కలర్ రావాలి ఆ ధనియాలు మన ఎండుమిరపకాయలు ఆ సువాసన చక్కగా రావాలి ఎప్పుడైతే మనకు ఆ సువాసన బ్రహ్మాండంగా వస్తుందో అప్పుడు ఈ రెడీ అయినట్టు సో తర్వాత దీన్ని మనం పొడి చేసుకుందాం చూడండి మన ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చక్కగా వేగాయి అయితే ఎప్పుడైనా కానీ మనం వేయించేటప్పుడు వీటిని కొంచెం చల్లారనివ్వాలి చల్లారడం వల్ల ఏమవుద్దంటే దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోయి మనకి ఇది మనం పొడి చేసినప్పుడు పర్ఫెక్ట్గా మన పొడి వస్తుంది అయితే దీన్ని మనం ఫ్లేవరింగ్కి తర్వాత యాడ్ చేద్దాం రాడిష్ని ఫుల్గా మనం ఎంజాయ్ చేయాలి ఇప్పుడు రాడిష్లో మనం ఇవే మసాలా ఎక్కువ వేసామనుకోండి రాడిష్ టేస్ట్ పోతుంది ఆ రాడిష్ని ఇప్పుడు మనం చూడండి ఎలా కట్ చేసుకున్నానో ఇలా కట్ చేసిన ఈ రాడిష్ని పచ్చడి కోసం అయితే దీన్ని చేయడం కోసం రాడిష్ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసి దీన్ని చక్కగా నూనెలో లైట్గా వేయించుకొని దాన్ని చేద్దాం నూనె మనం వేసుకొని దీంట్లో అంటే పచ్చళ్ళల్లో కొంచెం నూనె ఉండాలి అంటే పల్సగా చేసే పచ్చళ్ళు అయితే వేరు కానీ కొంచెం చిక్కగా మనం చేసుకునే పచ్చళ్ళు కొంచెం నూనె ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో మన వెల్లుల్లి రెబ్బ సన్నగా కొంచెం కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు ఇటు పక్కన వేస్తాను మిగతాది తాలింపులో వేసుకుంటాను అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయని ఇరగొట్టి తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న రాడిష్ అలాగే దీంట్లో ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోండి లాస్ట్లో చట్నీలో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం వేసి ఇప్పుడు దీన్ని వేయించుకుందాం అయితే మనం రాడిష్ కచ్చా పచ్చా పచ్చడి చేసుకుంటాం ఇదేమో వేయించి చేసుకునే పచ్చడి కచ్చా పచ్చగా చేసుకునే పచ్చడి మనకి ముఖ్యంగా రొట్టెలతోటి వాటితోటి చాలా బాగుంటుంది ఇదేమో మనం అన్నంతోటి మనం రొట్టెలతో కూడా బాగుంటుంది కానీ అన్నంతో వాటితోటి ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు చెప్పాను కదా రాడిష్ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం వెనిగర్ ఉప్పు కొంచెం పంచదార వేసి ఇలా వేరే దేశంలో కూడా పికిల్స్ లాగా అంటే ఆ పికిల్స్ వేరు మనకి జస్ట్ బ్రైన్ అంటే ఉప్పు దాంట్లో వెనిగర్ కొంచెం షుగర్ వేసిన ఆ పికిలింగ్ బ్రైన్ అంటాము వాటర్లో పెట్టి తింటూ ఉంటారు మీరు చైనీస్ రెస్టారెంట్లోకి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ రాడిష్ పెట్టి దీని లోపల ఒక బీట్రూట్ ముక్కేస్తారు అప్పుడు దీని ఈ రాడిష్ ముక్కల రంగు కూడా లైట్గా ఎర్రగా అవుతుంది అంటే చూడడానికి కళ్ళకి విందుగా ఉంటుంది
చక్కగా ఉల్లిపాయలు అన్నీ వేసి ఎంజాయ్ చేయొచ్చు. సో మరి మన ఈ రాడిష్ని ఈ విధంగా ఒక 4-5 నిమిషాల పాటు కొంచెం వేయించేసుకుందాం. రాడిష్ ఇలా నూనెలో స్లోగా వేగుతుంది, కానీ మన ఎండుమిరపకాయలు, పల్లీలు, మన ధనియాలు ఏవైతే మనం ఫస్ట్గా చేసి పెట్టుకున్నామో దీన్ని పొడి చేసుకుందాం. ఎందుకంటే మనం ఈ రాడిష్తో పాటు ఇవి వేస్తే ఇవి నలగవు, కాబట్టి కొన్ని పచ్చళ్ళల్లో ముందుగానే దీన్ని పొడి చేసి పెట్టుకుందాం. బరకగా పొడి చేసుకుందాం, మరీ ఫైన్గా పొడరొద్దు, కొంచెం బరకగా చేసుకుందాం. తర్వాత ఈ రాడిష్ని మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మన చట్నీ వస్తుంది. సో ఇది వేగనీయండి, ఈ లోపల మన ఈ ఎండుమిరపకాయలు పొడి చేసి మన పచ్చడికి రెడీ చేసుకుందాం. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో చింతపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. నాకు చింతపండు మరీ పెద్ద పెద్ద వేసారనుకోండి అది గ్రైండ్ కాదు. సో ఈ విధంగా మన ఈ చట్నీలోనే దీంట్లో రాడిష్తో పాటు కొంచెం ఈ చిన్న చిన్నగా కట్ చేసిన చింతపండు వేసి దీన్ని కుక్ చేసుకో. ఇది నాకు పులుపు మరీ ఎక్కువ ఉండకూడదు, నాకు ఆ రాడిష్ రుచిని ఎంజాయ్ చేయడం కోసం కొంచెం మాత్రం వేసేసి ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీన్ని కట్టేద్దాం. తర్వాత మనం ఆ రోట్లో ఇవన్నీ ఎలా వేసుకోవాలో చూద్దాం. రాడిష్ చక్కగా కుక్ అయిపోయింది, మరి మన పొడి మనం తయారు చేసుకున్న పొడి ఎంత కావాలో అంత వేసుకోండి, ఇందులో వేసుకోండి కావాల్సినంత. మరి మిగిలిన దాన్ని మీరు రకరకాలుగా తినొచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, వేసి దాన్ని ఇడ్లీతోటి, దోశలతోటి, దేంతో తిన్నా కారపొడిలో చాలా బాగుంటుంది, కూరల మీద చల్లుకున్నా బాగుంటుంది. సో మరి ఇటు పక్కన పెట్టేద్దాం, మరి మన మిక్సీ జార్లో దీన్ని వేసి గ్రైండ్ చేసుకుందాం. అదే కనుక మీరు పల్లీలు, ధనియాలు, ఆ ఎండుమిరపకాయలు డైరెక్ట్ ఈ ధనియాలతో వేస్తే మీకు గ్రైండింగ్ అవ్వదు. సో సింపుల్, దీంట్లో మన ఆ మసాలాలన్నీ వేయండి. ఇప్పుడు ఆహా, ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఇది బరకగా చేసుకోండి. దీన్ని తర్వాత మనం అన్నంతో పాటు దేంతో తిన్నా చాలా బాగుంటుంది. నాకు ఈ రాడిష్లో ఆ లైట్ ఉన్న ఘాటుతనం అన్నంతో ఇలా ఇలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. దీన్ని చట్నీ గ్రైండ్ చేసుకొని ఎలా తినాలో చూద్దాం. మన తాలింపుకి నెయ్యి వేసుకోవాలనుంది, కానీ పర్లేదు ఈరోజు నూనెతో కనిద్దాం. ఇందులో మినప్పప్పు, నాకు మినప్పప్పు గుండ్లు చక్కగా కరకరలాడుతూ ఫ్రెష్ చట్నీల్లో అంటే తినే ముందే వేసుకుంటేనే దాని మజా వేరు. సో దీంట్లో కొంచెం ఆవాలు, ఆవాలు చిట్పట్లాడాలి. దీంట్లో ఆవాల తర్వాత మినప గుండ్లు వేద్దాం, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, అయితే లైట్గా మన కరివేపాకు కొంచెం. ఇందులో ఫుల్ టేస్ట్ రావాలంటే మనం దీంట్లో కొంచెం అంత ఇంగువ, ఇంగువ కూడా ఇందులో వేసేసి అంతే. ఆ మినప్పప్పు లైట్గా కలర్ మారాలి, దాని లోపల మనం ముందుగా తయారు చేసిన చట్నీ వేసి కలిపేసుకుందాం. చట్నీలో ఉన్నంత ఆనందం, అద్భుతం మరి వేరే కూరల్లో కూడా ఉండవని కొంతమంది అంటారు. ప్రతిరోజు ఇంట్లో 2 రకాల చట్నీలు చేసుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. అంటే సింపుల్గా, ఈజీగా, దేనైనా టేస్టీగా చేయొచ్చు అంటే అది చట్నీ రూపంలోనే. స్టవ్ కట్టేశాను, మన తయారు చేసుకున్న ఈ చట్నీ ఇది కూడా వేడిగానే ఉంది, దీన్ని వేసేద్దాం. ఇదే టైంలో మనం ఉప్పు కూడా లైట్గా అడ్జస్ట్ చేయడం, కొంచెం ఉప్పు పడుతుంది, లైట్గా ఉప్పు వేయండి. వేసి ఈ తాలింపు ఆహా, ఇప్పుడు అన్నంతో పాటు వేసుకొని తింటూ ఉంటే కరకరలాడుతూ భలేగా ఉంటుంది. వేడి వేడి చట్నీ ఆహా. రోటి పచ్చళ్ళలా ఉండడం కోసం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, దీన్ని వేడి వేడిగా అన్నంతో పాటు తినండి, అద్దరిపోతుంది. దాంట్లో ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, ఆ ఘాటు మళ్ళీ అంతేకాకుండా రాడిష్, ఆ రాడిష్ ఘాటు భలే అద్భుతంగా ఉంటుంది. మరి టేస్ట్ చేసేద్దామా. మన పచ్చడి చక్కగా, మనకి ఆ రాడిష్లో ఉన్న కమదనం ఎలా అంటే దాన్ని చక్కగా ఆ రుచిని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. వేరేవి మనం మసాలాలన్నీ వేసినవి జస్ట్ దానికి దాని రుచిని పెంచే విధంగా ఉండాలి, కానీ డామినేట్ చేయకూడదు. మనం ఇది తినేటప్పుడు ఆ రాడిష్ పచ్చడి తింటున్నాం, ఆ రాడిష్ని మరింత కమ్మదనం చేయడం కోసం మిగతా ఇంగ్రీడియంట్స్ అలా చేసుకోవాలి. ఆ సువాసన అద్దరిపోయింది, కొంచెం శనగపప్పు వల్ల ఇంకా టేస్ట్ వచ్చేసింది. చేసుకోండి, తినండి.
భలే అద్భుతం అమోఘం. సింపుల్గా రొట్టెలతో దేంతో అయినా కానీ అద్దరిపోతుంది. చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. రాడిష్ చట్నీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం శనగపప్పు, పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయలు చూపించిన విధంగా స్లోగా రోస్ట్ చేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న రాడిష్ ముక్కలు, కొంచెం ఉప్పు వేసేసి కుక్ చేసుకోవాలి. దాంట్లో చింతపండు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండర్ లో చేసిన పొడి దీంట్లో కొంచెం వేసుకొని దీన్నంతా మనం మిక్సీ జార్ లో వేసి బరకగా గ్రైండ్ చేసి మన చట్నీ రెడీ చేసుకోండి. దీనికి తాలింపు కోసం ఒక ప్యాన్ లో నూనె, అలాగే ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఇంగువ చూపించిన విధంగా వేసుకుని దాని లోపల మనం గ్రైండ్ చేసిన చట్నీ వేసి కలిపి దీన్ని అన్నంతో కానీ రొట్టెలతో కానీ దేంతో వడ్డించుకున్నా చాలా బాగుంటుంది. చూసేసారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.